నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ విచారణ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరికీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే గుల్కందు. దీన్ని సింపుల్గా చూపిస్తున్నాను గైస్. మామూలుగా అయితే దీని ప్రాసెస్ చాలా హెవీగా ఉంటుంది. అంటే హెవీ అంటే ఏం లేదు, ఇది తయారు చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా లేకుండా నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని దాంట్లోకి ఇట్లా 50 గ్రాముల నాటు గులాబీల రెక్కలు వేసుకోవాలి. నాటు గులాబీ రెక్కలే దీనికి అవసరం గైస్, హైబ్రిడ్వి పనికిరావు. నేను ఓన్లీ రెక్కలను మాత్రమే వేట్ చేసి చూసుకున్నాను. 50 గ్రాములు పూలు కాదు, రెక్కలు మాత్రమే 50 గ్రాములు. ఇలా నీటిలో వేసుకొని బాగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్లోకి వేసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల చిన్నపిల్లలకైతే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, పెద్దవాళ్ళకైతే కాళ్ళల్లో అది కాళ్ళల్లో కానీ అట్లా కాళ్ళ మంటలను తగ్గుతాయి. అలాగే జీర్ణశక్తిని కూడా ఇది పెంచుతుంది. దీంట్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, కాబట్టి మనకు చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే మన శరీర సౌందర్యానికి కానీ ఇలా చాలా మంచి చేస్తుంది. ఇది ఇలా 50 గ్రాముల గులాబీ రెక్కల్ని కడిగి ఇలా కాటన్ క్లాత్లోకి వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. దీనికి తేమ అనేది ఉండకూడదు. మామూలుగా రియల్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక గిన్నెలోకి చక్కెర తీసుకుంటారు, ఆ చక్కెర పైన ఈ గులాబీ రెక్కల్ని వేస్తారు, మళ్ళీ దానిపైన మళ్ళీ చక్కెర వేస్తారు, మళ్ళీ గులాబీ రెక్కలు వేస్తారు. ఇట్లా 4-5 లేయర్లు వేసుకొని ఆ బౌల్ని ఎండలో పెట్టుకుంటారు. 15 రోజులు అలా ప్రాసెస్ జరుగుతుంది. ఎండలో పెట్టడం వల్ల ఆ చక్కెర కరిగి ఈ గులాబీ రెక్కలకంతా పట్టుకుంటుంది. ఇలా అది చాలా రోజులు పడుతుంది కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఇలా కాటన్ క్లాత్లోకి తీసుకున్న తర్వాత తేమంతా గులాబీ రెక్కలకి ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ఇట్లా ఒక ప్యాన్లోకి గులాబీ రెక్కలను తీసుకొని నేను కొలత ప్రకారం అయితే 1/2 కప్పు తీసుకోవాలి. అంటే 50 గ్రాములు. అంటే మనం గులాబీ రెక్కల్ని ఎంత వెయిట్ తీసుకున్నామో చక్కెర కూడా అంతే వెయిట్ తీసుకోవాలి. చక్కెర ఏం తీసుకోవచ్చు, ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే లావు కలకండ ఉంటుంది కదా, కలకండ అదే పటిక బెల్లం దంచుకొని అది వేసుకొని బాగా చేతితో పిసుక్కోవాలి. ఇలా పిసుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో దీన్ని బాగా కలుపుకోవాలి, బాగా వేపుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లోనే దీన్ని వేపుకోవాలి. ఈ గుల్కందుని చిన్నపిల్లలైతే రోజు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, పెద్దవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా పర్లేదు. దీనిలను పాలల్లో కలుపుకొని తాగొచ్చు. అలాగే చూడండి గైస్, ఇలా బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను సోంపు పొడి తీసుకోవాలి. అంటే చిన్నగా కట్ చేసుకునేది. అలాగే 1/2 టీ స్పూను యాలకుల పొడి, ఈ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గుల్కందును మిల్క్ షేక్గా కూడా తాగొచ్చు. ఈ సమ్మర్లో అయితే ఈ గుల్కందు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. చూడండి గైస్, ఇలా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి తేనె వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇది 4 రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా మంచిది గైస్. మనకి అజీర్తి అట్లా చేస్తే కూడా మనం దీన్ని తీసుకున్నామంటే 1 టేబుల్ స్పూను చాలా మంచిది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాలుగు పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.